హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిండి రుబ్బే పని లేకుండా మనకి ఇట్లా మార్నింగే ఇడ్లీలు దోశలు వేసుకునే ఛాన్స్ వస్తే గనక మీలో చాలామంది యూజ్ చేసుకుంటారు కదా. ఎందుకంటే చాలామందికి మార్నింగ్ ఇవన్నీ చేసే టైం ఉండదు. ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకైనా, స్కూల్ వెళ్ళే వాళ్ళకైనా, కాలేజ్ వెళ్ళే వాళ్ళకైనా, సో ఇంట్లో వాళ్ళకైనా ఇవన్నీ చేయాలంటే మార్నింగ్ చాలా టైం పడుతుంది. అండ్ ఇది మనకి మార్నింగ్ రెడీ అవ్వాలంటే ముందు రోజు మార్నింగ్ నుంచే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మినపప్పు నానపోసుకుని అవి నానాక మనం వాష్ చేసి గ్రైండింగ్ చేసుకుని మళ్ళీ ఫర్మెంట్ చేసి ఇవన్నీ టైం పడుతుంది. సో ఇవన్నీ మనం చేయకుండా జస్ట్ మీకు నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి రెడీ అవ్వాలంటే మీరు ముందు రోజు నైట్ ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండి అనేది. దీనికి కావాల్సిందల్లా మనకి జస్ట్ ఏం లేదండి, మినపప్పు అనేది మనం పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. లేదు అంటే మీకు సూపర్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుందండి ఇట్లా మినప పిండి అనేది, అదేం తెచ్చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అయితే మాత్రం ఒక 5 కిలోలు మినపప్పు గుళ్ళనే తెచ్చేసుకుని మీరు బయట మరపట్టి చేసుకుని పిండి అనేది స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం రెడీ చేసుకున్న పౌడర్స్ అనేవి. సో మీరు ఎప్పుడైతే ఇది నానపెట్టాలనుకుంటున్నారో పిండికి, మీరు ఒక గ్లాసు కనుక పిండి తీసుకున్నట్లయితే 2 గ్లాసులు రవ్వ అనేది మీరు తీసుకోవాలండి. అంటే 1:2 రేషియోలో మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో మీరు నెక్స్ట్ రోజు మార్నింగ్కి ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే 1 గ్లాసు పిండికి మీరు 2 గ్లాసులు రవ్వ పోసుకొని నానపెట్టుకోవాలండి. ఫస్ట్ మీరు మినప్పు పిండి అనేది ఇట్లా సపరేట్గా నానపెట్టేసుకున్నాక 1 అరగంట సపరేట్గా రవ్వ అనేది నానపెట్టేసుకోండి. 1 అరగంట నానిపోయాక ఆ రవ్వని దీంట్లోకి మిక్స్ చేసేసుకొని 1 నైట్ అంతా వదిలేసేసేయండి. మీరు నార్మల్గా ఫర్మెంటేషన్ మనకి పిండి రుబ్బించుకున్నాక గ్రైండర్లో ఎలా ఫర్మెంటేషన్కి వదిలేస్తారో అట్లా వదిలేసేసేయండి. మన మార్నింగ్ కల్లా పిండి ఇలా పులిసిపోతుంది. సో ఆ పిండిని మీరు యథావిధిగా ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకుని ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయండి. నాకు తెలిసి మీలో చాలా మంది ఏం చేస్తారు అంటే 1 వారానికి సరిపోయేంత ఇడ్లీ పిండి అండ్ దోశ పిండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా ఒకేసారి మీరు గ్రైండ్ చేపించేసుకుని. సో ఈసారి నుంచి అట్లా చేయకండి, ఎందుకంటే మీరు ఇట్లా 2 డేస్కి ఒక్కసారి మీరు పిండి ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్గా యూజ్ చేసుకుంటేనే హెల్త్ కూడా మంచిది. అండ్ మన ఫ్రిడ్జర్లో పెట్టిన పిండ్లు అనేవి యూజ్ చేయడం వల్ల చాలామందికి తెలిసే ఉంటుంది వాటి వల్ల వచ్చే నష్టాలు ఎన్నో ఉంటాయి. సో ఇప్పటిదాకా మీకు అవన్నీ చేసుకునే ఛాన్స్ లేకపోవటానికి కారణం మీరు టైం లేక. ఇప్పటి నుంచి మీకు గ్రైండ్ పట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పిండిలోనే మనం ఇట్లాంటివి రెడీ చేసుకోవచ్చు. మీరు ఇట్లా మినప్పిండి ఇలా కాకుండా మీరు రాగి పిండి కూడా మిక్స్ చేసేసుకొని హెల్దీగా తినచ్చు. ఇంకా హెల్దీగా అంటే రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఇట్లా రకరకాల మిల్లెట్స్తో కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. నేనేంటంటే జనరల్గా యూజ్ చేసే పిండిలు అయితే చాలామందికి తెలుస్తుంది విషయం అని చెప్పి చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు ఆ పిండిలు కూడా యూజ్ చేసుకుని ఇంకా హెల్దీగా తినచ్చు. దీంట్లో కొద్దిగా క్యారెట్ తురుము కానీ, కొత్తిమీర, పుదీనా, ఇంకా మీకు ఏదైనా వెజ్జెస్ ఇలా యాడ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కూడా ఉడకబెట్టేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీలో చాలామంది ఇది ట్రై చేస్తారా అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకు కూడా తెలిసినట్లుంటుంది కదా. మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇస్తాను, అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అనేది ప్రాసెస్. సో అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా వీళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.